ముల్లాన్పూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి వరకు హోరాహోరుగా సాగింది చేసింది తక్కువ పరుగులు అయినా పంజాబ్ బౌలర్లు గెలుపు కోసం శక్తికి మించి పోరాడారు కట్టుదిట్టంగా బంతులేస్తూ మ్యాచ్ ను ఆఖరి ఓవర్ వరకు తీసుకొచ్చారు ఫలితం వ్యతిరేకంగా వచ్చిన ఈ మ్యాచ్ లో వారి పోరాటాన్ని మెచ్చుకోవాల్సింది చేతిలోకి వచ్చిన విజయాన్ని ఒక్కసారిగా హిట్మెర్ సూపర్ హిట్టింగ్ తో మ్యాచ్ను ఎగిరేసుకుపోయాడు ఇక తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట నలభై ఏడు పరుగులు చేసింది అయితే ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ స్థానంలో కెప్టెన్సీ సామ్ కరణ్ వహించాడు దీంతో కొత్త ఓపెనర్ తో బరిలోకి దిగిన ఆరంభం సరిగ్గా లేదు యాభై రెండు పరుగులకే నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది పంజాబ్ జట్టు ఈ దశలో కొద్దిసేపు కీపర్ జితేష్ శర్మ ఇరవై నాలుగు బంతులు ఇరవై తొమ్మిది పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేయగా తాను కూడా అవుట్ అయ్యాక చివర్లో లియామ్ లివింగ్స్టోన్ అశుతోష్ శర్మ పర్వాలేదనే ఇన్నింగ్స్ ఆడారు ముఖ్యంగా అశుష్ శర్మ అయితే పదహారు బంతుల్లోని ముప్పై ఒక్క పరుగులు చేసి ఆ జట్టుకు ఘోరప్రదమైన స్కోర్ను అందించాడు ఇక నూట నలభై ఎనిమిది పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కి ఆరంభం మంచిగానే లభించింది తొలి వికెట్ కు యాభై ఆరు పరుగులు జోడించారు బట్ల స్థానంలో ఓపెనర్ గా వచ్చిన తనుష్ కొటైన్ టెస్టు మ్యాచ్ లో పిచ్ పిచ్చికి తగ్గట్లుగా బ్యాటింగ్ చేశాడు అయితే ఎస్ఎస్పి జైస్వాల్ ఇరవై ఎనిమిది బంతులు ముప్పై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు కాస్త ఈ మ్యాచ్ లో పర్వాలేదనే స్కోరు చేశాడు ఇక ఓ పక్క వికెట్లు పడుతున్నా మ్యాచ్ ఒక్కసారిగా చేజారిపోయేలా స్థితికి చేరుకుంది ఈ దశలో మేర్ పది బంతుల్లోనే ఒక ఫోర్ మూడు సిక్సర్లతో ఇరవై ఏడు పరుగులు చేసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు చివరి వరకు సాగిన ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ చివరి ఓవర్ ఐదో బంతికి విజయం అందుకుంది ఏడు వికెట్లు కోల్పోయి నూట యాభై రెండు పరుగులు చేసింది దీంతో రాజస్థాన్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది ఇక ఈ మ్యాచ్ విజయంతో రాజస్థాన్ టాప్ లోనే కొనసాగుతూ తనకి ఎదురు లేకుండా నిలిచింది పాయింట్ల టేబుల్లో